అయ్యప్ప స్వామికి అనేక సార్లు వెళ్ళాను, తిరుపతి అనేక సార్లు వెళ్ళాను, సిరిది అనేక సార్లు వెళ్ళాను. ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఎవరన్నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఏదో పాపులర్ టెంపుల్ ఉందంటే అదే మనకి టూరిజము, అదే మనకి పిలిగ్రిమేజీ. మనందరం అంతే, అందరం అంతే. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముస్లిం ఫ్రెండ్స్ వచ్చారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు, లోపలికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు. అయినా మన మీద ప్రేమ కొద్దీ వస్తారు, వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు. కల్చర్ని పాడు చేసేటువంటి ఏమన్నా మాట్లాడితే వీడిని పాకిస్తాన్ పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ పంపించండి అంటారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్లో వెళ్ళిపోవాలి అందరం. అంటే ఇది యాంటీ ముస్లిం వాతావరణం తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ ముస్లిమ్స్ అందరూ కూడా అక్కడి నుంచి ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే దండయాత్రలు వచ్చిన వాళ్ళు కాదు, మనల్లే. నువ్వు రేపు ఇస్లాం ఇప్పుడు అతను ఎవడున్నాడుగా, రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, అతను మొన్న సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత అతను ఇస్లాం తీసుకున్నాడు. ఎవరో ఒకళ్ళకి వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రేపు వస్తుంది ఆల్రెడీ వాట్సాప్లో మీకు వచ్చి ఉంటాయి, సాయిబాబా గుళ్ళన్ని బదలగొట్టేయాలండి. సాయిబాబా మందేవుడు కాదు, అతను ముస్లిము, అతను పెద్ద దొంగ అతను. ఆ దొంగని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపించేయడానికి వీళ్ళ నాన్నని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. వీడు పారిపోయి ఈయన ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ఈ ప్రచారాలకు ఏమున్నది, దుష్ప్రచారం కూడా అంటే కూడా దుష్ప్రచారాన్ని తక్కువ చేసినట్టు ఉంటుంది. ఇది బూతులు అన్నమాట, దీన్ని బ్లాస్ఫమీ అంటారు, దైవదూషణ. దైవదూషణ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని అరికట్టాలంటే మిగతా వాళ్ళకి ఈవాళ్ళకి కూడా ఆయనకి తట్టుకుంటే వచ్చింది మోడీ గారికి. ఇంకా దాదాపుగా 62% ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కలవాలి, కలిస్తే అట్లీస్ట్ అపోజిషన్ బలంగా ఉంటే దేశానికి మంచిది, లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది. మిగతా వాళ్ళకి నిన్న మొన్న నితీష్ కుమార్ లాగా వీళ్ళకేం ఐడియాలజీ లేవు, అధికారంలో ఉండటమే. బీజేపీకి ఐడియాలజీ ఉంది, అది మర్చిపోకూడదు మనం. బీజేపీ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే వీళ్ళందరూ ఐడియాలజీతో కలవాలి. ఇది తప్పు, ఇది అన్ని మతాలకి సంబంధించిందే. హిందూ దేశం హిందుస్థాన్ అనే పిలుస్తారు, మనం ఇండియా భారత్ అంటాం. కానీ మీరు పాకిస్తాన్ వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, ఈ చుట్టుపక్కల కంట్రీస్లో ఏ వెళ్ళినా సరే వాళ్ళు ఏం పిలుస్తారు దీన్ని, హిందుస్థాన్ అనే పిలుస్తారు. ఈ స్థాన్, ఇంతకుముందు కూడా చెప్పాను, స్థాన్ అనే పేరు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశాలే. స్థాన్ అంటే అది సంస్కృత పదం, ఇంకే లాంగ్వేజ్లో లేదు.